నడక దారిలో అటవీ జంతువుల నుంచి రక్షణ విషయంలో వైల్డ్ లైఫ్ బృందంతో పాటు రాష్ట్ర అటవీ శాఖ నివేదిక ఇస్తామంటూ 8 నెలలు అయింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదు. సమస్యాత్మక ప్రాంతమైన 7 మైలురాయి వద్ద నుంచి నరసింహస్వామి క్షేత్రం వరకు రక్షణపై దృష్టి పెట్టడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలకు కాలినడకన అలిపిరి మార్గాన వచ్చే భక్తులకు కొంత సమస్యాత్మక ప్రాంతం ఏదంటే 7 మైలురాయి వద్ద నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలోనే గతంలో ఏదైతే చిన్నారి లిఖితను చిరుతపులి దారుణంగా చంపివేసింది, ఆ తర్వాత ఏదైతే టీటీడి ఫారెస్ట్ శాఖతో కలిసి సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుదీర్ఘకాలం పాటు చర్చలు జరిపినప్పటికీ ఇప్పటికీ ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లు లేదు. అయితే కొంత ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో అటు నుంచి ఇటువైపు జంతువులు వెళ్ళడానికి అండర్ పాస్లు నిర్మించాలి, అదేవిధంగా భక్తులు ఏదైతే ఇప్పుడు ఈ కాలినడక ప్రాంతంలో పై ప్రాంతాన హైఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళే విధంగా ఒక ప్లానింగ్ ఒక ప్లాన్ తయారు చేసి పంపినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ప్రాంతమే సమస్యాత్మకమైన ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ దూరం ఇటు 7 మైలురాయి వద్ద నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్న దూరంలో ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టాలని కూడా టీటీడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈవో కూడా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అటు వైల్డ్ లైఫ్ కమిషన్ కానీ అదేవిధంగా కొన్ని ఎన్జిఓలు కలిసి ఏర్పాటు చేసిన కమిటీ ఇంతవరకు తుది నివేదిక ఇవ్వలేదు. ఆ తుది నివేదిక ఇస్తే ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈవో తెలిపిన పరిస్థితి. మొత్తం మీద అయితే సుమారు 7 కాలంగా కమిటీ నిర్ణయం ఎందుకు ఆలస్యం అవుతుందో అన్న విషయం మీద అటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు కానీ అటు ఏపీ ఫారెస్ట్ అధికారులు కానీ నోరు విప్పలేదు. అప్పట్లో ఈవో ధర్మారెడ్డి తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం, అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి తొందరలో నిర్ణయం తీసుకుంటాం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయమంటూ హడావిడి ప్రకటన చేశాడు. అదే సమయంలో భక్తుల యొక్క రక్షణ కోసం కొంతకాలం తాత్కాలికంగా కర్రలు పంపిణీ చేశారు. అప్పట్లో ఉన్న టీటీడీ చైర్మన్ అయితే ఏకంగా ఈ కర్రలు వల్ల ఎదుర్కోవచ్చు, భక్తులకు ఒక రకమైన ధైర్యము నమ్మకం వస్తుందంటూ కూడా హడావిడి చేసిన నేపథ్యం ఒక 50,000 కర్రలు అహోబిలం నుంచి తెప్పించి సాయంత్రం వచ్చే భక్తులకు పంపిణీ చేసిన పరిస్థితి. తర్వాత వాటిని కూడా మర్చిపోయారు. ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి సారించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చిరుతపులి కదలికలు తగ్గాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో చిరుతపులు ఎక్కువగా నడకదారిలో రావడానికి అపరిశుభ్ర వాతావరణం అంటూ అప్పట్లో ఏదైతే విజిలెన్స్ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కూడా తేల్చారు, ఏదైతే అటు ఇటు ఉన్న హోటల్స్ తినుబండారాలు వేయడం వల్లని. కానీ మరో కీలకంగా అప్పట్లో జరిగిన చర్చ ఏమంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని అక్రమంగా స్మగ్లర్లు తరలిస్తున్న నేపథ్యంలో వారు అక్కడ హడావిడి చేయడము, అక్కడున్న క్రూర జంతువులను కానీ తరవడం వల్లనే అప్పట్లో చిరుతపుల్లన్నీ ఏదైతే నడకదారానికి రహదారి మధ్యకు వచ్చాయి, అందువల్లనే ప్రజలు భక్తులను ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం నెల నుంచి ఇలాంటి పరిస్థితి రాకపోవడానికి కారణం ఏమంటే పూర్తి స్థాయిలో స్మగ్లర్ల కదలికలు తగ్గిపోవడం వల్లనే ఇలాంటి చిరుతపుల్లు కానీ ఇతర వన్యప్రాణులు కానీ ఇటు నడకదారి వైపు రాలేదని అంటున్నారు. మొత్తం మీద అయితే శాశ్వతమైన చర్యలు ఈ ప్రాంతంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. 7 మైలురాయి వద్ద నుంచి ఇటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు అండర్ పాసులతో పాటు హై లెవెల్ బ్రిడ్జి నిర్మించినప్పుడే పూర్తి స్థాయిలో భక్తులకు రక్షణ కలిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు నడక మార్గాన వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. మొత్తం మీద అయితే భవిష్యత్తులోనైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, భక్తులు భయపడకుండా స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు అలిపిరి మార్గంలో వచ్చే అవకాశం కలిగించాలని భక్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, అలిపిరి నడక మార్గంలో.